నేను లోతుగా వెళ్ళను. నేను అనుకుతున్నా ఈ రోజున కొడాలి నాని గారు నా రెండవ ప్రశ్న అది, ఏమి సమాధానం చెబుతారు? మీరు వాడిన మాట నీ అమ్మ మొగుడు ఆ మాట అంటాను కూడా నాకు ఇబ్బందిగా ఉంది, అయినా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇతను మన మంత్రి అని తెలియాలా? రేపు ఎక్కడ వచ్చినప్పుడు కూడా ఇదే బూతుల మంత్రి అని తెలియాలా? బూతుల మంత్రి ఈ బూతుల మంత్రి వచ్చాడు మన ఊరికని తెలియాలా మిగతా రాష్ట్ర ప్రజలకి? ఏ భలే బూతులు వాడతాడా ఇతను? ఇతను వస్తే బూతులు కొత్త బూతులు నేర్చుకోవచ్చాయా అని తెలియాలి అడుగుతున్నాం. ఇంకోటి ఏమంటాడు, ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే, అంత గౌరవం ఉంటే, ఆయనే నీకు దేవుడైతే ఆయన కుమార్తెని ఎంతంత మాట్లాడినావు ఆయన? మరి మీ దేవుడు కుమార్తెని, నేను దైవం సమానుడైన కుమార్తెని గౌరవించద్దు? ఎందుకు గౌరవించలేదు? ఎందుకు నువ్వు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఆ రోజున అధికారం మార్పిడి జరిగినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చివరిలో స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏ పరిస్థితుల్లో ఎవరి ఒత్తిడి వల్ల ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చిందో నీకు తెలీదా? తెలియకపోతే గోటేటి రామచంద్రరావు గారు అని ఉంటారు, నీకు తెలుసు. గోటేటి రామచంద్రరావు గారు, ఆయన అడుగు, ఆయన చెబుతారు. ఐదవ ప్రశ్న సమాధానం చెప్పవలసింది. సన్నబియ్యం సెప్టెంబర్ 1 నుంచి ఇస్తానన్నారు కదా, ఇవ్వట్లేదు ఏమిటి మంత్రి గారని మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అడిగారు. తప్పండి, రాజకీయంలో అడగకూడదండి. దానికి ఏం సమాధానం చెప్పాలి మంత్రిగా? ఆర్థిక ఇబ్బందులు ఉంటాం వల్ల ఇవ్వలేకపోయాం, వచ్చే నెలలోనూ పై నెలలోనూ ఇస్తామని చెప్పాలా? చెప్పకపోగా నీ బూతుల పంచాంగం ఇప్పి ఎదురుదాడి బూతులతో చేస్తావా? ఎవరికి చెప్పాను? నీ అమ్మ మొగుడికి చెప్పానా? మంత్రి నీ దొంపదగా, నీకు మంత్రిని ఇచ్చినంత వ్యక్తిని అనాలి. నిన్ను మంత్రిని చేసిన తప్పు, నిన్ను మంత్రి మండలిలో తీసుకున్న వ్యక్తి ఈ రోజున అపరాధిగా నిలబడాలా? ఒక ముద్దాయిగా నిలబెట్టాలా మనిషిని ఇతను నువ్వు మంత్రిని చేసిందని? ఒక దోషిగా నిలబెట్టాలి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఎందుకు నా దోషిత్వం ఏంటంటే ఇటువంటి బూతుల పంచాంగం ఇప్పే వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసావని చెప్పి, యూఆర్ ఎట్ ఫాల్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ముఖ్యమంత్రిగా. అడుగుతావా? నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నా, దేవినేని ఉమామహేశ్వరరావు గారి తల్లిదండ్రులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, నువ్వు సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలి. సంబంధం లేని ఉమామహేశ్వరరావు గారి తల్లిదండ్రుల్ని ప్రస్తావించి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడిన నీవు క్షమాపణ చెప్పాలా? ఉమామహేశ్వరరావు గారి తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులందరికీ, సభ్య సమాజానికి నీ శిరస్సు వంచి నమస్కరిస్తూ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నావు. లేకపోతే నీవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక బూతుల మంత్రిగా నువ్వు స్థిరపడతావని చెప్పి కూడా తెలియజేస్తున్నా మిస్టర్ వల్ల కొడాలి నాని అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సిగ్గుతో తల వంచుకుంటున్నాం మేమందరం కూడా నీలాంటి మంత్రి క్యాబినెట్లో ఉన్నందుకు. చివరిలో ఆయన్ని అడుగుతా, ఆయనేం సమాధానం చెబుతాడు. ఇంకొచ్చేటప్పటికి వల్లభనేని వంశీ గారు, ఈయనకి కొన్ని ప్రశ్నలు వేయాలా. నిన్న అడిగాము అయ్యప్ప మాలేసుకొని ఏమిటన్నా పాపం క్షమాపణ చెప్పాడు, అయినా కూడా అంతటితో నీ పాప ప్రక్షాళన అవ్వలేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన పాప ప్రక్షాళన అవలేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడినావు. చంద్రబాబు గారు ఒక జమీందారా అని అడిగినావు, ఆయన ఏమన్నా మైసూరు మహారాజా అని అడిగినావు. మైసూరు మహారాజు కాదు, జమీందారు కాదు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టారు, ఖర్జూర్ నాయుడు గారికి పుట్టినారు ఆయన అన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఆ సామాన్యుడు కాళ్ళ మీద పడే కదా నువ్వు సీటు తెచ్చుకుంది, లేకపోతే నీకు ఇంకెవరైనా ఇచ్చారా సీటు? ఇంకెవరైనా సంతకం పెట్టి ఇచ్చారా నీ బీఫామ్? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజున చనిపోయిన ఖర్జూర్ నాయుడు గారికి,
ఈనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ వల్లభనేని వంశీని కోరుతున్నా. ఆశామాంశ కాదు, పబ్లిక్ లైఫ్ ఎమ్మెల్యే అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టుగా వాగటానికి లేదు, నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టడానికి వీలేదు. ఏమి లోకేష్ బాబు గారు పప్ప, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చిన్నప్పటి నుంచి ఒక వచ్చే స్థితిలో పెరిగిన వ్యక్తి తెలుగు చదవలేక రెండు తప్పులు చదివితే నీ ఇష్టం వచ్చినట్లుగా మాటలు పెట్టి నిక్ నేమ్స్ పెట్టి అల్లరి చేస్తారా? మరి నిన్న ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు రాష్ట్రంలో చదువుకొని తెలుగు వాళ్ళ మధ్య 24 గంటలు తిరుగుతూ తెలుగు వాళ్ళ ఓట్లతోటి తెలుగుదేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారండి? నిరక్షరాస్యత అనే మాట అనలేకపోయినారే. ఎన్ని తప్పులు చదివినాడు, మరి ఆయన ఏమనాలి? అదే పెడత కింద పప్పు అందామా, ఏమన్నాం? మరి ఆయన కూడా పెట్టాలి కదా. నువ్వు నిజాతి పడవైతే ముఖ్యమంత్రి కూడా ఒక పేరు పెట్టు, బాగా పెడతావు కదా. లోకేష్ బాబు పప్పు అయితే ముఖ్యమంత్రి ఏమిటి? మంచి మాట సెలెక్ట్ చేయి వల్లభనేని వంశీ, ముఖ్యమంత్రి గారు సూటబుల్ అయ్యేది ఏదో నువ్వు సెలెక్ట్ చేయి. పెడత కింద పప్పు, ఆ పప్పు, ఈ పప్పు ఏదో పెడదాం, మరి ఆయన కూడా వాడాలి కదా. ఆయన తెలుగు సరిగ్గా చదవలేడు కదా. ఇనక కురాడు పాప స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు, ఆయన మన ఊర్లో తిరిగి మన దగ్గర చదువుకున్నాడే కదా. ముఖ్యమంత్రి పదవి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కదా, చదవలేకపోయినాడు కదా. ఆయన ఏం పెడదామో, కొత్త పేరు ఈ పప్పు అనేది వచ్చేటట్లుగా ఒక పేరు సెలెక్ట్ చేయమని కూడా వల్లభనేని వంశీ గారిని నేను కోరుతున్నా. రేపే ఆ పేరు డిక్లేర్ చేయాలా? ముఖ్యమంత్రి గారిని ఈ రోజు నుంచి ఈ పేరుతో పిలవండి అని చెప్పి ఆయన సెలెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వేధింపులు పడలేక వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పాడు మొట్టమొదటి రోజున, రాజీనామా చేస్తున్నానని చెప్పాడు మొట్టమొదటి రోజున. ఎమ్మెల్యేకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు మొట్టమొదటి చెప్పున. అంత వేధింపులు పడిన వాడివి ఇప్పుడేలా వెళ్తున్నావయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తున్నావు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. నాకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివానన్నావు. చివరి ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అయినా నీకు స్క్రిప్ట్ ఇస్తుంది? ముఖ్యమంత్రి గారు ఆయన ఇస్తున్నారా? ఆయన ఈ బూతుల పంచాంగం ఆయన ఇచ్చిందేనా? సభ్య సమాజం మహిళా లోకం తలదించుకునేటట్లుగా, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో నీ నోట నుంచి వచ్చే ఈ బూతులు అయ్యప్ప స్వామి డ్రెస్సులో ఉండి, అయ్యప్ప స్వామి మాలలో ఉండి నువ్వు మాట్లాడుతున్న ఈ బూతుల పంచాంగం జగన్మోహన్ రెడ్డి గారిదేనా? ఆయన ఇచ్చిన స్క్రిప్టేనా? సమాధానం చెప్పమని చెప్పి కూడా మేము ఈ రోజున అడుగుతున్నాం వల్లభనేని వంశీ గారు. ఈ రకంగా నోటుకొచ్చినట్లుగా మాట్లాడటానికి వీల్లేదు. ఒక్క రాజేంద్ర ప్రసాద్కి క్షమాపణ చెబితే కాదు, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలా? గన్నవరం నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. వాళ్ళందరూ నీకు ఓట్లేసి గెలిపించారు, మంచి మెజార్టీతో నేను ఎమ్మెల్యేని చేశారు, సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించారు. మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు గారి అధ్యక్షతనున్న పార్టీకి ఓట్లేసి గెలిపించారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. తెలుగుదేశం పార్టీకి వేసిన ఓట్లు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందుకని ఆ ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా క్షమించండి నన్ను, అయ్యప్ప మాలలో ఉండి బూతులు వాడినందుకు క్షమించండి, భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయనన్నారు, తప్పు చేయను అని అనాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, మీరు ఒక సామాన్య బడిపంతులు కొడుకుని అన్నారు. వెరీ గుడ్, నిజాన్ని ఒప్పుకున్నారు. మరి ఒక సామాన్య బడిపంతులు కుమారుడికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వెల్లడి చేయండి. మీ ఆస్తులు సంపాదించిన విధానం, మీకు ఇన్ని కోట్ల రూపాయలు హైదరాబాద్లోనే ఏదో 100 ఎకరాలు ఉందని చెప్పి మొన్న ఆయనే చెప్పినట్టున్నాడు. ఆయనే చెప్పారు ఆస్తులు ఉన్నాయని, ఆయనే చెప్పారు. నేను అడుగుతున్నాం ఈ రోజున, ఒక సామాన్య స్కూల్ మాస్టారి కుమారుడికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని ఆస్తుల సంపాదన ఏ విధంగా చేశారు, ఎలా చేశారు? సమాధానం చెప్పాలి, డిక్లేర్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీ ఆస్తులు కూడా డిక్లేర్ చేయాలా?
మీరు అఫిడవిట్లో ఇచ్చే ఆస్తులు కాదు, ఆస్తుల మొత్తం ఆస్తులన్నీ కూడా ఎలా చేశారు, ఈ ఆస్తుల సంపాదనకు ఎవరు మీకు ఆదర్శం అది కూడా తెలియచేయాలా, ఎవరు స్ఫూర్తితో ఈ రకంగా ఆస్తులు సంపాదించారో అది కూడా తెలియచేయాలని చెప్పి కూడా కోరుతున్నా. చివరగా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రానికి హెడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు మీరు, ఈ రోజున మీ మంత్రిమండలిలో మంత్రులు బరి తెగించి బూతులు మాట్లాడుతున్నారు, ఇది మీ సాంప్రదాయమా? వాళ్ళు మాట్లాడే బూతులకి మీ మద్దతు ఉన్నదా, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? మీరు చెబితేనే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కొడాలి నాని గారు బూతు పంచాంగం అంతా చెప్పా నా ప్రథమార్థంలో, ఇంకొక మంత్రి గారు ఉత్తరాంధ్రలో ధర్మాన కృష్ణదాస్ గారు చీడ పురుగులు చెత్తనాకో మిగతా మీరే పూర్తి చేసుకోండి, అది కూడా చెప్పేస్తా ఎందుకు ఆయన అన్న ఆయన ప్రశ్నలో అన్న చెత్తనా కొడుకులు ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు భాష అండి ఇది, ఇదేమి మంత్రివర్గము, జగన్మోహన్ రెడ్డి గారు చీచీ 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 చీ వీళ్ళు మంత్రులేండి సార్, మంత్రులు ఎలా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆవేశాన్ని అణుచుకోవాలి మంత్రి, ఈ షుడ్ బి ఎ మోడల్ టు ది సొసైటీ, సొసైటీకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. అదిగో గౌరవ మంత్రి అమాత్యవర్యుడు వస్తున్నాడు, అమాత్యవర్యులు కొడాలి నాని గారు ఇచ్చేస్తున్నారు, ఎంత గౌరవంగా మాట్లాడాలి, నీ అమ్మ నీ అక్క అనుకుంటూ వస్తారండి, నవ్వుతున్నారు పాత్రికేయులు కూడా, అట్లా రావచ్చండి, ఆయన ఏంటండి చెత్త నా కొడుకులు చీడ పురుగులు ఏం భాష సార్, ఛాలెంజ్ అయ్యి ప్రూవ్ చేయి, డిఫమేషన్ అయ్యి సూట్ అయ్యి కోర్టుకు లాగు, ఇది చేయాలా? స్వచ్ఛీలుని నేను, నిజాయితీ పరుని నేను, అవినీతి రహితుని నేను అని ఛాలెంజ్ చేయాలా? అంతేగాని బూతు పంచాంగం అణుచుకోవాలి సార్, మీ సహజసిద్ధం చిన్నప్పటి నుంచి మీ పెరిగిన వాతావరణం అది, మీరు మాట్లాడిన భాష అది, కానీ మంత్రి అవడంతో మారిపోవాలి, కెమాఫ్లేజ్ కన్సీల్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, మారిపోవాలి మీరు వెంటనే, మంత్రిగా ఎలా ఉండాలనేది ఒక ట్యూషన్ నేర్చుకోవాలా మాజీ మంత్రుల దగ్గర, లేకపోతే ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ ఆఫీసర్ను, నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నా, మీ మంత్రి మండలి మీరు అందరూ కూడా ఒక ట్యూషన్ నేర్చుకోండి, ఎవరైనా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని మేము మంత్రులుగా ఎలా మాట్లాడాలి, మేము మంత్రులుగా ఎలా వ్యవహరించాలి, కుర్చీలో మేము ఎలా కూర్చోవాలి, ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రత్యక్ష ప్రత్యర్థులతో ఎలా మాట్లాడాలి, మాజీ మంత్రులతో ఎలా మాట్లాడాలి, మాజీ ముఖ్యమంత్రులతో ఎలా మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకులతో ఎలా మాట్లాడాలని, యూ టేక్ ఎ ట్యూషన్, నథింగ్ రాంగ్, తెలియనప్పుడు తెలుసుకోవటం లేదు, లేకపోతే ఇలాగే ఉంటుంది. నేను అడుగుతున్నా ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రిగా, బండబూతులు సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో తీసుకున్న ఈ మంత్రుల మీద, కొడాలి నాని గారి మీద, ధర్మాన కృష్ణదాస్ గారి మీద ఏమి చర్యలు తీసుకోబోతున్నారు, వాట్ ఈస్ ది డిసిప్లిన్ రియాక్షన్ యు ఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ అగెన్స్ట్ దీస్ టూ మినిస్టర్స్? తప్పులేదు కదా అడగటం, ఒక పార్టీకి పొలిటి బ్యూరో మెంబర్గా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, స్పోక్స్ పర్సన్గా నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి మీరు, దాటేదు సార్. ఇదిగో వీళ్ళిద్దరిని 10 రోజులు సస్పెండ్ చేస్తున్నా అనండి, మీ గౌరవం నిలబడుతుంది. కొడాలి నాని మంత్రి పదవి పీకేస్తున్నా అనండి, మీకు గౌరవం పెరుగుతుంది. ధర్మాన ప్రసాద్ రావు పెద్దవాడే కానీ అధర్మంగా మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇచ్చా అనండి, మీకు గౌరవం నిలబడుతుంది. అంతేగాని మీరు ఒత్తాసు పలికితే మీరు కూడా ఈ బూతుల పంచాంగానికి మీరు కూడా సై అన్నట్లని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఏం జరుగుతుంది మీ కళ్ళెదుట, మీ మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలా మాట్లాడు